हाय गाइस, वेलकम बैक टू अवर चैनल कोलंगी एंटरटेनमेंट्स। ఈ రోజు వచ్చేసి మళ్ళీ త్రినంగా యూత్ అసోసియేషన్ దగ్గర ఉన్నాం అన్నమాట। ఆల్రెడీ 2 డేస్ బ్యాక్ మీకు ఇక్కడ మట్టి వినాయకుని పెడుతున్నారు అని చెప్పేసి మీకు చెప్పాం కదా। సో ఈ రోజు చూసుకుంటే ఆల్రెడీ మట్టి పనులు స్టార్ట్ అయిపోయాయి అన్నమాట। సో ఎంతవరకు అయ్యా ఏంటి, సైడ్కి ఇంకా మనకు అమ్మవార్లను కూడా పెడుతున్నారు అని చెప్పా కదా। సో అమ్మవార్ల వరకు ఇంకా మనకి మన వినాయకుడి విషయానికి ఎంతవరకు వచ్చింది ఏంటి అనేసి వెళ్ళి చూద్దాం। ఇప్పుడు చూసుకుంటే ఆల్రెడీ మనం మొన్నటి వరకు చూస్తే గడ్డితో మొత్తం ఓవరాల్గా మన వినాయకుడు అనేది కంప్లీట్ అయింది, ఇప్పుడు చూసుకుంటే మట్టితోనమాట। సో ఇప్పుడు మట్టి అని చూసుకుంటే మాత్రం ఇప్పుడు వినాయకుడి దగ్గర ఏం కాలేదు, మన మూషికం దగ్గర చూడండి మొత్తం ఓవరాల్గా మట్టి అయిపోయింది। అది ఏం మట్టి ఏంటి అనేసి మీకు నేను క్లియర్గా చూపిస్తాను ఇక్కడ। ఇప్పుడు చూసుకుంటే ఇది వచ్చేసి మన మూషికం అనమాట, మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా మూషికం వర్క్ అనేది అయిపోయిందని చెప్పేసి మట్టి వర్క్. ఇప్పుడు చూసుకుంటే చూడండి ఓవరాల్గా మొత్తం తోక దగ్గరికి వెళ్ళి మొత్తం ఆల్రెడీ దీంతో మనం మొన్న చూసినప్పుడు గడ్డితో అయింది, ఇప్పుడు చూసుకుంటే మొత్తం మూషికం అయిపోయింది. అండ్ మనం ఇక్కడ ఐస్ దగ్గర కూడా చూసుకుంటే మొత్తం ఓవరాల్గా వేసినారు మొత్తం ఇక్కడ చూసుకుంటే. అండ్ ఈ మట్టి వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇదే మట్టి ఒకసారి చూడండి దగ్గర నుంచి. అండ్ మన వినాయకుడి విషయానికి వచ్చేసి మాత్రం ప్రజెంట్ వినాయకుడి దగ్గర ముందు అట్లా ఏదో మట్టి పెట్టి పూజ చేసినారు, నిన్న మట్టి పూజ ఉండే. సో మేము నిన్న రాలేకపోయాం, సో అందుకే మట్టి పూజ మీకు చూపించలేదు. సో ఇప్పుడు చూపిస్తుంది ఏంటంటే ప్రజెంట్ మట్టి పెట్టుంది. అండ్ పైన నుంచి మన వినాయకుడిని ఓవరాల్గా చూసుకుంటే ఆల్రెడీ మీకు మొన్న మీకు నేను అప్డేట్ ఇచ్చినాను కదా ఇంతవరకు అయింది ఏంటని చెప్పేసి. ఇవాళ మ్యాక్స్ ఇంకొక 2-3 డేస్లో మొత్తం ఓవరాల్ మన వినాయకుడు మట్టి పని అయితే అయిపోతుంది. ఇంకా సైడ్కి చెప్పుకుంటే మీకు అమ్మవార్లు ఉన్నాయని చెప్పాను కదా, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. అమ్మవారి విషయానికోసం మాత్రం మొత్తం ఓవరాల్గా మట్టి వర్క్ అయితే అయిపోయింది. ఎట్లా అయింది ఏంటి ఎంతవరకు వచ్చింది మీకు డీటెయిల్గా నేను చూపి. మట్టి వచ్చేసి మనకి గంగమట్టి అనమాట, కోల్కతా నుంచి వస్తుంది. అండ్ మనకి మట్టి పని మొత్తం ఇది ఓవరాల్గా మొత్తం చూసుకునేది నాగేష్ సార్ అనమాట. సో ఆయన చాలా ఫేమస్ అనమాట, చాలా వరకు చాలా దగ్గర మట్టి వినాయకులు అనేది చేశారు. ఎకో ఫ్రెండ్లీ అనమాట, మనకి కలర్స్ కూడా అన్నీ వాటర్ కలర్స్ యూజ్ చేస్తారు. అండ్ మట్టి కూడా చూసుకుంటే చూస్తున్నారు కదా ఆల్రెడీ మీకు, మీకు మూషికం దగ్గర మట్టి చూపించినాం కదా ఎట్లుంది ఏంటని చెప్పేసి దగ్గర నుంచి. అండ్ ఇంకా మన అమ్మవారి విషయానికి వచ్చేస్తే, సో ఆల్రెడీ మీకు మొన్న చూపించినప్పుడు కవర్ వేసి ఉండేది మొత్తం దీని మీద, గడ్డిది అయిపోయింది. సో ఇప్పుడు చూస్తే ఈ గడ్డి వచ్చేసి అనమాట మన దగ్గర నుంచి వచ్చింది మట్టి ఒకటే. మనకి చెప్పాను కదా నేను గంగ నుంచి మనకు మట్టి అనేది వస్తుంది అనమాట. ప్రతి ఇయర్ వీళ్ళు ఇట్లనే ఏమంటే వర్క్ అనేది చేయడం స్టార్ట్ చేసినారు. అండ్ ఇంకొకటి చెప్పుకోవాలంటే ఇక్కడ వర్కర్స్ కూడా వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి వర్క్ చేస్తుంటారు, ఒక 30-40 మెంబర్స్ వర్క్ చేస్తారు. ఓవరాల్గా మనకు మొత్తం ఇంత పెద్ద వినాయకుడు కంప్లీట్ అయ్యేసే వరకు అంతమంది వర్క్ అనేది చేస్తారు. సో ఇంకా దీంట్లో ఇంకొక చెప్పుకోవాలని అంటే మనకి వరపొట్టు అని అంటాం కదా, సో వరపొట్టు అండ్ మట్టి రెండు కలిపి మనకి కలిపి ఇంకా మన వినాయకుడికి పెట్టడం జరుగుతుంది. సో అట్లా అని చెప్పి మనకు ఒక స్ట్రక్చర్ అనేది వస్తుంది వినాయకుడిది. ఇంకా కలరింగ్ కానీ ప్రతి ఒక్కటి ప్యూర్ అనమాట, ఎకో ఫ్రెండ్లీ. ఇది వచ్చేసి మీకు చెప్పాను కదా అసలు ఈ గడ్డి ఎట్లా యూజ్ చేస్తారంటే, మనకి ఇట్లా గడ్డి మొత్తం తీసుకొని ఈ గడ్డికి మనకి సుత్తిల తాడు ఉంటుంది కదా, ఒక షేప్ చేసిన తర్వాత సుత్తిల తాడుతోనే మొత్తం టైట్గా కడతారనమాట షేప్ పోకుండా. ఇది వచ్చేసి అమ్మవారు చేయనుకుంటా, అంటే అమ్మవార్లను కూడా సైడ్కి పెడుతున్నారు కాబట్టి సేమ్ అమ్మవార్లను కూడా మనకి గట్టి ఇంకా మట్టితోనే తయారు చేస్తారు. వినాయకుడిని ఎలా చేస్తారో సేమ్ అమ్మవార్లను కూడా అట్లే చేస్తున్నారు. ఇంకా ఒక 2-3 డేస్లో మనకు మట్టి పని అది కంప్లీట్ అయిపోతుంది. సో అయిన తర్వాత ఎలా ఉంటుంది ఏందని చెప్పి మేము ఓవరాల్గా కూడా మీకు మొత్తం చూపిస్తాము. ఇది దీని మీద ఎలా చేస్తారంటే మట్టి పని వచ్చేసి ఆల్రెడీ ఇది గడ్డి ఇట్లా చేస్తారని చెప్పాయి కదా, దీని మీద మట్టి అనేది మనకి మొత్తం మట్టి దాన్ని ఎట్లా చేస్తారో మనకు అంత ఐడియా లేదు, మీకు చూపిస్తాను ఒకరోజు ఎప్పుడైనా మేము వీడియో తీసినప్పుడు. ఇంకోటి ఏంటంటే మట్టి మొత్తం దీని మీద స్టిక్ చేస్తారనమాట, మట్టి పోకుండా అట్లా చేసి చాలా ఒక 2-3 కోట్స్ ఇచ్చిన తర్వాత మనకి అది అమ్మవారికి పెట్టడం జరుగుతుంది. సో అంత బాగా కనిపిస్తుంది, అందుకే మనకి విగ్రహం అనేది చాలా మంచిగా కనిపిస్తుంది, చూడడానికి కూడా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే లోపల మనకి గడ్డితోనే కదా ఫస్ట్ మెయిన్ తీసుకునేది, సో గడ్డితో మంచిగా ఉంటుంది. ఇంతవరకు చూశారు కదా ఇవాళ అప్డేట్ అనమాట. సో ఇంకా 2-3 డేస్లో మీకు మట్టి పని కంప్లీట్ అయినాక మన వినాయకుడు అనేది ఎట్లుంటుంది ఏంది స్ట్రక్చరు. ఇది ఓవరాల్గా వినాయకుడు వచ్చి వెంకటేశ్వర స్వామి రూపం అనమాట. లాస్ట్ ఇయర్ ఒక 3 ఇయర్స్ నుంచి వీళ్ళు రూపాలు పెట్టడం స్టార్ట్ చేసినారు, లాస్ట్ ఇయర్ వచ్చి మనకి శ్రీరామ్ పెట్టినారంట.
సో ఈ ఇయర్ వచ్చేమో మనకు వెంకటేశ్వర స్వామి పెట్టినారు. ఇంకా ఈ వినాయకుడు గురించి మీరు ఏమైనా తెలుసుకోవాలంటే ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను అనమాట, దాంట్లో చూడండి వెళ్ళి. మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లే అట్లానే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఈరోజు మీకు ఇచ్చిన అప్డేట్ ఏంటంటే మట్టి పని ఎవరు చేశారంటే మన నాగేష్ సార్ అనమాట. ఎందుకంటే ఆయన చాలా ఫేమ్ అనమాట, చాలా వరకు చాలా వినాయకులు చేసిండు, మట్టి వినాయకులు. సో ఇక్కడ కూడా మొత్తం ఓవరాల్గా మనం వినాయకుడిని మొత్తం చేసేది తనే. సో ఓవరాల్గా మొత్తం మన వినాయకుడు కంప్లీట్ అయినాక వ్యూ ఎలా ఉంటుంది, ఎలా వర్క్ చేస్తారు ఏంటి అది కూడా మీకు వీడియో ఇస్తాను. అంతవరకు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.